ఏకౌస విప్ర బహుధా వదన నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలు పశుపక్షులు జంతుజాలం మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సీతాదేవిని వివాహం చేసుకోబోతున్నాడు అని తెలిసి ఆ కళ్యాణ మండపానికి క్రోధావేశాలతో వస్తున్నాడు. శివ స్వరూపము త్రిపురాసుర సంహారకారకమైన పరమేశ్వర చాపాన్ని ఎక్కుపెట్టాడట, పెళ్ళ పాదాలతో నింగి నేల తుల్లి పడగా విరిచాడట. ఏడా తెంపరి ఏడా దుర్మార్గుడు, దశరథ జనకులను తేల్చి చెప్పండి అంటూ గర్జిస్తున్నాడు. నీ పితృపితామహుడైన దేవరాతునికి పరమేశ్వరుడు కృపతో అనుగ్రహించిన శివధనుస్సును స్వయంవర ఫలంగా పెట్టడానికి నీకెన్ని గుండెలు, నీకెంత ధైర్యం, నీకెవరిచ్చారా అధికారం? దశరథ జనకుల కారణంగా అతి పవిత్రమైనటువంటి శివధనుస్సుకు భంగం వాటిల్లింది అని మండిపడుతున్నాడు. స్వయంవరానికి నియమాన్ని నిర్ణయించడానికి శివధనుస్సు తప్ప నీకు మరో సాధనం దొరకలేదా? శివ చాపాన్ని ఫలంగా పెట్టిన నీ తల తెగేయి, నేల రాలాల్సిందే. ఈ భార్గవ రాముడు ఆగ్రహంతో ఏం చేయబోతున్నాడో చూద్దాం. దశరథ, ఎవరెంత చెప్పినా ఎన్ని కన్నీళ్లు పెట్టినా నా మనసు మారదు. ఏ పౌరుషం లేదా రఘువంశాన చరించిన వారి శౌర్య ప్రతాపాలు ఈ పాటివేనా? రామ కళ్యాణాన్ని పరశురాముడు చిందరవందర చేశాడా? కావాలని నేను శివాపరాధం చెయ్యలేదు, శివచాపాన్ని విరువలేదు, స్వయంవరం నియమాన్ని అనుసరించాను అంతే. కన్య రాజ్యాలు వీరభోజ్యాలు అన్న సంగతి తమకు తెలియనిదా మహర్షి? ఈ రాముడు ఏం చేయబోతున్నాడో, ఆ రాముడు ఏం చేస్తాడో రెండు చూద్దాం. అయితే అందుకో ఈ విష్ణు చాపం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఎక్కుపెట్టు. రామ కళ్యాణం రసాభాస అవుతుందా? పరశురాముడి గర్వం గర్వభంగం అవుతుందా? ఆనాడు విష్ణు చాపాన్ని అనుగ్రహించినవి నా నుండి ఆ శక్తిని ఆ చాపాన్ని తిరిగి తీసుకోవడానికి ఇలా జన్మించావా? నా అహంకారం తొలగిపోయి నా గర్వం సర్వం ఖర్వమైపోయింది. గత 90 సంచికలుగా భక్తి చైతన్యం కార్యక్రమాన్ని చూస్తూ మీకు చెప్పి కొంత జ్ఞానాన్ని తిరిగి సముపార్జించుకునేటటువంటి మహద్భాగ్యాన్ని ఆ వ్యాస భగవానుల వారు నాకు అందించారు. అందుకు సదా వారికి నేను కృతజ్ఞుడే ఉంటాను. అపూర్వమైన అద్భుతమైన వైజ్ఞానిక విజ్ఞానపూర్వ చైతన్యాన్ని అందుకుంటూ ఆకలింపు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ భక్తి చైతన్యం సృష్టి ఆరంభం నుంచి ఎన్ని కథలు, ఎన్ని కథలు, ఎన్ని ఉపకథలు, ఎన్ని ఉపోపకథలు, ఎన్ని జీవన సత్యాలు, ఎన్ని గాథలు, ఎన్ని జీవన ప్రమాణాలు, ఆధునికం నుంచి అత్యాధునికం వరకు. ఆధునికం నుంచి అత్యాధునికమేనా, అక్కడి నుంచి అని చెప్పాలి అంటే పూర్వం నుంచి అపూర్వం వరకు అనంతమైన కథలన్నీ కూడా పురాణ విజ్ఞానం పాతదే అయినా కొత్తగా తెలుసుకునేలా
అసలు పురాణం అంటే ఏమిటండి? పురా అపి నవం పురాణం, పాతదైనప్పటికీ కొత్తగా మనకు భాషించేది పురాణం అని పేరు. ఇలా భావి భారత తరాలకు ప్రపంచానికే మార్గదర్శకంగా ఉపయోగపడేలా పురాణం అపి నవం అని చెప్పుకుంటూ, పురాపి నవం అని చెప్పుకుంటూ ఎప్పటికీ కొత్త కొత్తగా ఆలోచించేటటువంటి ఈ కథలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు మనం సృష్టి ఎలా ప్రారంభమైంది, ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించిన వైనం, మధుకైటభుల వధ, సప్తర్షుల జననం, నవబ్రహ్మల ఆవిర్భావం, దక్ష ప్రజాపతుల సంతాన కారణంగా ఏది చేయకూడదు, ఏది చేయవచ్చు, ఏది ధర్మం, ఏది ధర్మం, ఏది చేస్తే దైవ కృపకు మనం పాత్రమవుతాం, ఏది చెయ్యకపోతే మనం దైవ ఆగ్రహానికి గురి అవుతాం, ఆ దేవతల చేత సంహరింపబడతాం, ఇలాంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. దేవతల పట్ల, రాక్షసుల పట్ల, నాగుల పట్ల ధ్రువ, మార్కండేయ, పరశురామ, శ్రీరామచంద్ర గాథలు ఇలా ఎన్నింటినో తెలుసుకుంటూ ఉన్నాం, వింటున్నాం, చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఇందుకోసమే వ్యాసుల వారు ఇన్ని చక్కని కమ్మని కథలను మనకు అందింపజేశాడు. ఆయన కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇన్ని యుగాలలో 28 మన్వంతరాలలో, బ్రహ్మాండ భాండ గోళాలలో ఎన్నో విషయాలు, ఎన్నో కథలు, వాటిని గుర్తు చేసి ఈ కలియుగంలో ఏం జరిగింది, కలి ప్రవేశించిన పిమ్మట 5118వ సంవత్సరం వర్తమాన హేమలంబ నామ సంవత్సరం అనుకుంటే ఒక్కసారి మనం అంత అలా నైమిషారణ్యంలో ఏం జరుగుతుందో, ఋషిమండలం ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో వెళ్ళి పలకరించి వద్దామా. కలిసి ఉంటాము, కలిసి ఉంటాము, కలిసి నీ ప్రసాదము తింటాము, కలిసి నీ ప్రసాదము తింటాము, కలిసి విజయం నేర్చుకుంటాము, మా మధ్య ద్వేషభావాలు రాకుండా రక్షించు, మా మధ్య ద్వేషభావాలు రాకుండా రక్షించు. నారాయణ నారాయణ. సప్తర్షులకు వందనాలు. ఏమిటి విడ్డూరం? గురుశిష్యులు చెప్పుకునే శాంతి మంత్రం పెద్దలు జ్ఞానవృద్ధులు అయిన మీరు జపిస్తున్నారు? దేవర్షి, అదే మా సమస్య. జ్ఞానవృద్ధులం కాని అహంకార బుద్ధులం. ఈనాడు జ్ఞానంతో పాటు అహంకారం, మమకారం పెద్దలలో కూడా పెరుగుతున్నాయి. వాటి వల్ల అసూయ ద్వేషాలు, అపకార బుద్ధి. హరిహరి హరిహరి. మీక మహర్షుల్లో శ్రేష్ఠులైన మీక అసూయ ద్వేషాలు. పామరులకు వస్తే వింతేముంది? బాగు బాగు, మీ దోషాన్ని మీరే చెప్పుకోవడం గొప్ప విషయం. ఇంతకీ ఇప్పుడు సమస్య ఏమిటి? ఈ భూమండలం అంతా కూడా 84 లక్షల రకాల జీవకోటితో విశ్వవ్యాపితమైనటువంటి చైతన్యము, శ్రీమన్నారాయణ పరతత్వము, దామోదర స్వరూపము, ప్రాణశక్తి చైతన్యము ఒక్కటిగానే ఉంటుంది అని వర్ణిస్తుంది. సమస్త మానవాళి సృష్టిలోని ఈ 84 లక్షల రకాల జీవరాశులు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి అని సదా భావించేటటువంటి మహర్షులు ఈ కలియుగ ప్రారంభంలో సప్తర్షులు వారు. ఆ సప్తర్షులు ఈ కలియుగ ప్రారంభ సమయంలో విశ్వశాంతిని కోరి ఏదో చేయబోతున్నారు. సర్వసాధారణంగా ఋషులు, యోగులు ధర్మాన్ని రక్షించడానికి, లోకానికి హితము చేకూర్చడానికి యాగాలు, యజ్ఞాలు చేస్తుంటారు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, ఇదే వాళ్ళ సంకల్పం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, మరొక సంకల్పం. వీటి ద్వారా, యజ్ఞాలు యాగాల నిర్వహణ ద్వారా లోకానికి మంచి చేయాలి అని వారి తాపత్రయం. ఇక ఇది కలియుగం. ఈ కలియుగంలో కలిపురుషుడు అంటే ఏమిటి, ఈ కలి ప్రభావం గురించి ఎందుకు ఋషులు ఇంత కలవరపడుతున్నారు అని ప్రశ్నించుకుంటే, సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయణుడు పంచముఖ బ్రహ్మను సృష్టి చేసి తన స్థితి కారకత్వానికి సహకరించమని కోరాడు. బ్రహ్మదేవుడు తిరస్కరించాడు. నా వల్ల కాదు ఇది అంటూ మాట్లాడాడు. తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి మాటలను పెడచెవిన పెట్టాడు. ఈ పాపం వల్ల బ్రహ్మలో నుంచి నల్లని జిగురతాకారంలో ఒక పురుషుడు పుట్టాడు. వాడు బ్రహ్మదేవుడినే మింగబోయాడు. శ్రీమన్నారాయణమూర్తి అడ్డుపడి
బ్రహ్మను రక్షించాడు. ఈ సందర్భంలోనే శ్రీమన్నారాయణ నుండి కృత త్రేత ద్వాపర యుగ పురుషులు వరుసగా పుట్టుకొచ్చారు. శ్రీమన్నారాయణుడు కాల విభజన చేసి కృత త్రేత ద్వాపర యుగ పురుషులతో కలికి కూడా కొంత భాగాన్ని కేటాయించి యుగ పురుషత్వ రూపాన్ని స్థానాన్ని ఇలా ఏర్పాటు చేశాడు. దాంతో నాలుగు యుగాల కాలాన్ని మనం గణన చేస్తూ వస్తున్నాం. కృత త్రేత ద్వాపర కలి నాలుగు యుగాల కాలం, కలిస్తే మహాయుగం. ఇలాంటివి 28 ఈనాటి వరకు జరిగాయి అని మనకు పురాణ విజ్ఞానం చెబుతుంది. శ్రీమన్నారాయణుడు ఈ కలిపురుషుణ్ణి మధుకైటములు సంహారం చేసినట్లు ఎందుకు సంహరించలేదండి? అంటే ఇతడు రాక్షసుడు కాడు, యుగ పురుషుడు. ఈ కలిపురుషుణ్ణి సంహరిస్తే కాలధర్మం కాల నియమం కుంటుపడతాయి. అంతేకాకుండా ఈ కలి బ్రహ్మలో నుంచి వచ్చినవాడు, అంటే ఒక రకంగా శ్రీమన్నారాయణ మూర్తికి కొడుకు కొడుకు మనుమడేకా. మనుమడు దుర్మార్గుడు అంటూ ఏ తాత అయినా చంపుతాడా చెప్పండి. ఇప్పుడు మన ఈ కథలో ఆ కలిపురుషుడి పాలన ప్రారంభం కాబోతుంది. వాడికి కొంతకాలం ఉందిగా, వాడి కాలం ఆరంభమైందిగా. అలా ఆ కలిపురుషుడి కాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూసారా, తండ్రిని ఎదిరించిన పాపం ఆ కారణంగా బ్రహ్మదేవుడికి సృష్టి ఈ విధి నిర్వహించడం ఒక శాపంగా పరిణమించింది. కలిపురుషుడి పుట్టుకకు కారణమైంది. ఈ గందరగోళాల మధ్య నారదుడితో నైమిషారణ్యంలో ఆ ఋషులంతా కూడా ఏవో చర్చలు చేస్తున్నారు. వారేం చర్చిస్తున్నారో వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ మనం కలి గురించి చెప్పుకుందాం. ముందు వాళ్ళేం మాట్లాడుతున్నారో చూద్దాం, వెళదాం రండి. అత్రి మహర్షి, తమరిది సమదృష్టి, తమరు ఎరుకపరచ ప్రార్థన. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగం చివర కురుక్షేత్ర సంగ్రామం నడిపి దుష్టసంహారం కావించాడు. ఆయన అవతారం సాలించి వైకుంఠం చేరుతుండగానే కలిపురుషుడు ప్రవేశించాడు. అతడు సామాన్య జనులందరిలో అసూయాద్వేషాలు ప్రవేశపెట్టి విషతుల్యం చేశాడు. అవి ఇంకా వ్యాపించకుండా అరికట్టాలి. లోకంలో శాంతి సహజీవనం నెలకొల్పాలి. అందుకోసం మేమంతా ఒక గొప్ప యాగాన్ని జరిపించాలని సంకల్పించాం. విశిష్టమైన యాగఫలాన్ని ఒక లోకోత్తర పురుషునికి సమర్పించాలని, ఆయన ద్వారా ఈ శాంతిని సాధించాలని ఆశ. ఆ మహాపురుషుడు ఎవరు అని ఆలోచన. అన్ని యాగాలకు భోక్త, సకల దేవతలకు అధిపతి ఆ మహేంద్రుడు ఉండనే ఉన్నాడు గదా. మహేంద్రుని ఉద్యోగ ధర్మమే అంత సభ్యమైనది కాదు. తపస్సు చేస్తున్న ప్రతి ఋషి తన ఇంద్ర పదవిని ఆక్రమిస్తాడని భయం. ఇంద్రుడు స్వతహా భోగలాలసుడు. నేను ఆచరిస్తున్న ఘోర తపస్సు తీవ్రతకు ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. తన పదవికి కీడు కలగకుండా నా తపోభంగానికి మేనకనే అప్సరసను నా వద్దకు పంపాడు. మహేంద్రుడు పంపిన ఆ స్త్రీ వ్యామోహంలో పడి కొన్ని వేల ఏళ్లుగా నేను ఆర్జించుకున్న తపోధనమంతా బూడిదపాలైపోయింది. తాత ఋషిక మహర్షి,
ఆయన అనుగ్రహంతో గాది మహారాజుకు ఇటు బ్రాహ్మణ ఆడు క్షత్రియ అంశాలతో పుట్టినవాడు విశ్వరథుడు. ఇతడినే మనం కౌశికుడు విశ్వామిత్రుడు అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. జమదగ్నికి మేనమామ, పరశురాముడికి తాత ఈ విశ్వామిత్రుడు. బ్రహ్మత్వాన్ని బ్రాహ్మణ్యాన్ని స్వీకరించి బ్రాహ్మణత్వాన్ని బ్రహ్మర్షిత్వాన్ని సాధించాలి అనే తపనతో బ్రహ్మను గురించి తీవ్రంగా తపస్సు ప్రారంభించాడు. భూలోకంలో దేవ, దానవ, యక్ష, మానవాదులలో ఎవరు తపస్సు చేసినా తన సింహాసనానికి ఏదైనా కీడు వాటిల్తుందేమో, తన అధికారానికి భంగం వస్తుందేమో అంటూ ఇంద్రుడు వాళ్ళ తపస్సుకు అనేక రకాల ప్రయత్నాలలో భగ్నం చేయాలి, ఆ తపస్సును విఫలంగా మార్చాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇందుకే యజ్ఞయాగాలు పూజా పునస్కారాలు చేస్తున్నప్పుడు మంటప ఆరాధన చేసి దిక్పాలకులను అర్చించి ముందు హరి ఓం ప్రప్రథమంగా ఆ మంటపారాధనలో తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి ఇంద్రుడిని అర్చించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఇంద్రుని అనుగ్రహం లేకపోతే ఏదో ఒక విఘ్నం తప్పదు. ఇక్కడ విశ్వరథుడు బ్రహ్మత్వాన్ని ఆశించి తపస్సు చేస్తున్నాడు. అతడి మనోనిబ్బరం నిగ్రహం ఎంత స్థిరమైనవో తెలుసుకోవడానికి ఇంద్రుడు ఈ మేనకను పంపించాడు. తన తపస్సుకు భగ్నం చేయడానికై ఇంద్రుడు పన్నిన పన్నాగం గురించి చెప్పుకొని బాధపడుతున్నాడు అక్కడ విశ్వామిత్రుడు. మిగిలిన ఋషిపుంగవులు ఏమంటున్నారో చూద్దాం. ఎవరు తపస్సు చేసినా సరే ఆ మహేంద్రుడి సింహాసనం వేడెక్కుతుంది. అలాంటి ఒక సమయంలో అతడు రంభను పిలిచి కిందికి వెళ్లి తపస్సు భంగం చేయమన్నాడు. మహేంద్ర, పదవీ వ్యామోహానికి ఒక హద్దుండాలయ్యా. ఆ తాపసి ఎవరో సరిగ్గా తెలుసుకున్నావా? చూడు, కిందికి చూడు. ఆ ఘోర తపస్సు చేస్తున్నవాడు పసిబాలుడు ధ్రువుడు. ఇతరుల శీలభంగం సరే, మరి తన సంగతి? బ్రహ్మదేవుడు ఒక సమయంలో ఒక అతిలోక సుందరిని సృష్టించాడు. ఆమెకు అహల్య అని పేరుంచాడు. ఆ సభలో కూర్చున్న సకల దేవతలు ఋషులు ఆమె అందానికి మోహపరవశులైపోయారు. మీలో ఎవరు ముందు భూలోకాన్ని చుట్టి వస్తారో వారికి సుందరినివ్వదలుచుకున్నాను. అందరూ తమ తమ వాహనాల మీద పోటాపోటీగా బయలుదేరారు. గౌతమ మహర్షి మాత్రం లేచి అమితమైన భక్తితో గోమాత చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేశాడు. గొప్ప దానవమ్మ గోమాత, నిన్ను చుట్టి ఒక్క మారు మృక్కుటొకటి చాలు, భూమి చుట్టి వచ్చు నట్టి పుణ్యఫలము పొందవచ్చు, నిన్ను పొగడతరమే గోమాత. ప్రకథనే అంటే చిన్న కథ అని అర్థం. భక్తి చైతన్యంలో అనేక చిన్న చిన్న కథలను మనం చెప్పుకుంటూ ఉంటామండి. వాటికి ఉపాఖ్యానములు అని పేరు. మనం చెప్పుకునే ప్రధాన కథ కూడా ఒక్కొక్కసారి ఉపాఖ్యానమే పెద్ద కథగా కూడా మారుతుంది. ఏ కథ అయితే చెప్పుకుంటున్నామో అది పరశురామోపాఖ్యానం. ఈ కథలో మనం గోమాత గురించి ఎంతో చెప్పుకున్నాం. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే సృష్టిలో అమ్మ తర్వాత అమ్మగా ఒక్క గోవును మాత్రమే మనం సంబోధిస్తాం, గోమాతగా పూజిస్తాం. ఇంతటి వైశిష్ట్యం కలిగిన ప్రత్యేకత కలిగిన ప్రయోజనాలను అందించేటటువంటి గోవు చుట్టూ మన వర్తమాన కథలో ఆ గోవు చుట్టూ గౌతముడు ప్రదక్షిణం చేస్తున్నాడు. ఈ ఆవు చుట్టూ ఈ గౌతముడు చేసేటటువంటి ఈ ప్రదక్షిణ ఎందుకో ఏమిటో చూద్దాం. మిగతా వారందరూ పరుగున వచ్చేసరికి గౌతమ మహర్షిని వరిస్తున్న అహల్య కనబడింది. అందరిలోకి నిరాశ చెందినవాడు మహేంద్రుడు. గౌతముని పత్నిగా వెళ్లిపోతున్న అహల్యను కామావేశంతో చూస్తూ ఉండిపోయాడు. అహల్య గౌతముని ధర్మపత్నిగా
ఒక ఆశ్రమంలో కాపురం సాగిస్తూ ఉంది. ఆ మహేంద్రుడు పరసతి అనేనా ఎంచకుండా అహల్య ఆశ్రమం వద్ద అదను కోసం వేచి ఉన్నాడు. ఒక రాత్రి ఇంద్రుడు కోడి రూపం ధరించి ఇంకా జాము ఉందనగా తెల్లారినట్లు కోడిలా కూశాడు. ఆ కోడికూత విని గౌతముడు నిద్రలేచాడు. తెల్లవారవస్తోందని భ్రమపడి ఉదయసంధ్యాది అనుష్ఠానం చేసుకోవడానికై ఆశ్రమం వదిలి నదీతీరానికి బయలుదేరాడు. ఇంద్రుడి దుష్ట సంకల్పం నెరవేరింది. ఇంద్రుడు గౌతముని రూపం ధరించి ఆశ్రమంలోనికి ప్రవేశించి అహల్యను అనుభవించాడు. మోసం తెలుసుకున్న గౌతముడు ఇంద్రుడికి ఘోర శాపాన్ని దీనికి తగిన శిక్ష అనుభవించు. పరమశివుని అంశావతారం దూర్వాస మహర్షి కోపానికి ఈ జమ దగ్గరనే మించినవాడు. ఒకసారి నా భార్యను అనుమానించి ఆమె శిరస్సు ఖండించమని నా కుమారునికే చెప్పాను. ఆవేశం అటువంటిది, ఈ దుర్వాసుడు అంతే. పరమశివుని కోపావతారం. ఒకమారు కైలాసంలో శివునికి బ్రహ్మదేవునికి వాగ్వాదం జరిగింది. శివుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బ్రహ్మదేవుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. శివుని కోపం తట్టుకోలేక పార్వతీదేవి దుర్వాసం భవతిమే అని లేచి వెళ్ళిపోయింది. శివుడు నొచ్చుకున్నాడు, తన కోపాన్ని వర్జించాడు. అలా వదిలివేసిన కోపాగ్నే దూర్వాసునిగా రూపం దాల్చింది. భూమి గుండ్రంగా ఉంది, నిజమే కదా? ఒక భూమే కాదు, గ్రహాలన్నీ కూడా గుండ్రంగానే ఉంటాయి. గ్రహాలు మాత్రమే కాదండి, చలనశీలత కలిగిన ప్రతి వస్తువు కూడా గుండ్రంగానే భాసిస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత గుండ్రంగానే రూపుదిద్దుకుంటుంది. ఒక గ్రహాలు భూమి ఏమిటి, నక్షత్రాలు, విశ్వంలో ఉండేటటువంటి ప్రతి గోళము, గోళం అంటేనే గుండ్రంగా ఉండేది. భూమి గుండ్రంగా ఉంది అని కనుక్కున్నట్టే చరిత్రలో ఈ కథలు, వ్యాసప్రోక్తమైన పౌరాణిక కథలు అనేకం పునరావృతం అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం పౌరాణిక కథలలో చూస్తే బ్రహ్మదేవుడు లోకోత్తర సౌందర్య రాశి ఆయన అహల్యం సృష్టించాడు. మరి మన నారదుడో తెలివిగా ఆ అహల్యం తీసుకువచ్చి గౌతముడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అహల్యను ఆశించి ఇంద్రుడు శాపగ్రస్తుడయ్యాడు అని పురాణ కథ ఇలా చెబుతుంది. ఇక బ్రహ్మదేవుడి కారణంగా రుద్రుడి క్రోధాగ్ని నుంచి పుట్టినటువంటి దుర్వాసుడు ఏం చేయబోతున్నాడు, దుర్వాసుని కథ ద్వారా వ్యాస భగవానుడు మనకు ఏం చెప్పబోతున్నాడు, అసలు నైవిశారి నిర్మరుషుందా కూడా ఈ కథలన్నింటినీ ఎందుకు చెప్పుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే మటుకు వచ్చే సంచిక వరకు వేచి ఉందాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. మహాభీకరంగా ఉన్న ఈ కృత్య చేతిలో అంబరీషుడు ఏం కాబోతున్నాడో. పరమభక్తుడైనటువంటి అంబరీషుని రక్షించడానికై మహోగ్రమైనటువంటి సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. అరికాల్లో కన్ను ఉన్నటువంటి ఈ అపరరుద్రావతారం దూర్వాసుడు తమ్ముడు భృగువు